జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగుండ మండల కేంద్రంలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా స్పీకర్ మన్సూరాచారి పాల్గొన్నారు మరియు స్వతంత్ర సమరయోధులకు నివాళులు అర్పించుకున్నారు. ఈ సందర్భంగా స్వాతంత్ర సమరయోధులను ఘనంగా సత్కరించిన స్పీకర్ మాట్లాడుతూ, శాంతిని ఆయుధంగా అందించిన మహావ్యక్తి గాంధీజీ, దాన్ని అందుకొని పోరాటం చేసిన సమరయోధులు తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి, స్వాతంత్రం వచ్చే వరకు గాంధీజీ బోధించిన అహింస ఆయుధంగా సీఎం కేసీఆర్ తెలంగాణ పోరాటం చేశారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత గాంధీజీ రామరాజ్యం శ్రేయరాజ్యం రావాలని కోరుకున్నారు, కానీ ఆయన ఆశయాన్ని గత పాలకులు నెరవేర్చలేదు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత శ్రేయరాజ్యం కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. స్పీకర్ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడానికి స్ఫూర్తి తన ఊర్లో ఉన్న స్వతంత్ర సమరయోధులు కానీ, ఇప్పుడు ఎన్నికల్లో నిలబడిన వారు, ఏ ఆశయం ఉద్యమం చరిత్ర లేనివారు, ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ నన్ను ఆశీర్వదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జెడ్పీ చైర్మన్ సంచారి సమ్మారావు, పార్టీ మండల అధ్యక్షులు ఉమేష్ గౌడ్, ఇతర పార్టీ నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు. కానీ మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రపంచంలో ఆ తర్వాత ఇంకా 100 దేశాలు స్వాతంత్రాన్ని పొందిన ఈ 100 దేశాలు కూడా బాపూజీ ఎంచుకున్నటువంటి బంధాన్ని ఎంచుకున్నాయి. ఆయన మానవ జాతికి ఈరోజు కాదు, ఎక్కడైనా ఏదైనా అన్యాయం అవినీతి అక్రమం జరిగితే దాన్ని ఎదుర్కోవడానికి ఒక అద్భుతమైనటువంటి ఆయుధంగా శాంతిని మనకు అందించినటువంటి మహానుభావుడు కాబట్టి, మరి అటువంటి మహానుభావునికి పిలుపుకు స్పందించి బాపూజీ ఎక్కడో ఉండొచ్చు, కానీ ఆయన ఆరాటాన్ని ఆయన పోరాటాన్ని అర్థం చేసుకున్నటువంటి మన ప్రాంత పెద్దలైనటువంటి మీరు అద్భుతమైనటువంటి పోరాటం చేశారు. స్వాతంత్రం రావాలి, వచ్చిన తర్వాత ప్రజలు బాగుపడాలి, ఆ నినాదానికి కట్టుబడినటువంటి వాళ్ళం కాబట్టి ఇవాళ ఈ ప్రాంతానికి శాసనసభ్యుడిగా స్పీకర్గా కొనసాగుతా ఉన్నా, అనుక్షణం నా ఆరాటం నా ఆవేదన అంతా పేద వర్గాల కోసమే. మీరు స్ఫూర్తిగా ఆ వర్గాల అభ్యున్నతి కొరకు పోరాటం చేస్తారు.